Hi, hello, namaste, welcome to Srinivas Mech channel. ఈరోజు మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 1350 టెన్త్ బేస్డ్ ఇంటర్ బేస్డ్ అదేవిధంగా డిగ్రీ బేస్డ్ జనరల్ కేటగిరీలో ఉండేటటువంటి పోస్టులను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లో కలిపే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ ఇట్ లైక్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ మనకు టెన్త్ బేస్ పైన ఒకే ఒక సిబిటీ ఎగ్జామ్ తోటి యొక్క పోస్టులను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఈ నెల 6 నుంచి ఆల్రెడీ మనకైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ నెల 31 దాకా అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఈ నెల 31 దాకా ఇవ్వడం జరిగింది. ఈవినింగ్ 5 దాకా వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఫీ పేమెంట్ కూడా గమనించిన మనకు సెప్టెంబర్ 2 దాకా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఒకవేళ ఆఫ్లైన్లో ఫీ పేమెంట్ చేయాలన్నా కూడా మనకు సెప్టెంబర్ 2 దాకా అయితే మనకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు బ్యాంక్ ద్వారా కనుక కట్టాలంటే మాత్రం ఇంకో 2 డేస్ ఎక్స్ట్రా చేసుకొని మనకు సెప్టెంబర్ 4 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకు అక్టోబర్ 14 నుంచి 18 దాకా కండక్ట్ చేయడం జరుగుతుంది సిబిటీలో. సో దీనికి సంబంధించినటువంటి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా పాయింట్ వైజ్గా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రీజన్, మనదైతే ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ మనం ఫస్ట్ చూసుకోవాలి. మన రీజన్ వచ్చేసి సౌతర్న్ రీజన్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ, చెన్నై, హైదరాబాద్, విజయవాడ అండ్ విశాఖపట్నం సెంటర్స్లలో మన యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి రీజన్ ఆఫీస్ అనేది మనకు తమిళనాడులో ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ తమిళనాడు అడ్రస్. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే మన రిజల్ట్స్ కానీ మన యొక్క టోటల్ ప్రాసెస్ సంబంధించి ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మన యొక్క ప్రాసెస్ చెప్పుకోవచ్చు. అండ్ మన యొక్క రీజన్ వచ్చేసి ఎస్ఆర్ రీజన్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను తర్వాత మీకు పోస్టులు చూపించేటప్పుడు ఎస్ఆర్ రీజన్ ఒకటి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది, నాన్ రిఫండబుల్. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ ఫీ అనేది రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్సెసర్ యూస్మెన్ వాళ్ళకి మాత్రం రిలాక్స్ అయితే వర్తించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళెవరికి కూడా ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్. సో ఇక్కడ మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్కి కూడా మనకు దాని యొక్క అప్పర్ ఏజ్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చేటటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకు ఒక స్టాండర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి పోస్టుల వైజ్గా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్ యొక్క ఐఎస్టీ ఏజ్ అనేది చెక్ చేసుకోండి. దానికి మీరు ఓబీసీ అయితే 3 ఇయర్స్ యాడ్ చేసుకోండి, మీరు కనుక ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇక్కడ మనకు 4 పార్ట్స్లలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 1 అవర్లో ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్లు 50 మార్కులు, అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు 50 మార్కులు. ఓవరాల్గా మనకు 60 నిమిషాలలో ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 క్వశ్చన్లకి 200 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ నెగిటివ్ వచ్చేసి 0.5 మార్క్స్, అంటే హాఫ్ మార్క్ అయితే పోవడం జరుగుతుంది. కాబట్టి 2 మార్క్స్ కాబట్టి 1/4% మనకైతే ఇక్కడ నెగిటివ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు సిలబస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇండికేటివ్ సిలబస్ అని మెట్రికులేషన్ లెవెల్ సంబంధించింది, ఇది బేసికల్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 10+2 లెవెల్ వాళ్ళకి ఈ సిలబస్, అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ లెవెల్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క సిలబస్ అయితే డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్, సో సెలక్షన్ ఏ విధంగా చేస్తారంటే రిక్రూట్మెంట్ టు సెలక్షన్ పోస్ట్ విల్ బీ మేడ్ త్రూ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ మోడ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్. సో ఎంసీక్యూస్ బేస్ పైన మనకు ఆన్లైన్లో సిబిటీ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ మందికి వచ్చేటటువంటి ఒక మేజర్ డౌట్ ఏంటంటే ఒక క్యాండిడేట్ ఒకటి కంటే ఎక్కువ పోస్టులు ఒకే రీజియన్లో అప్లై చేసుకుంటే ఏమవుతుంది. అదేవిధంగా అప్లై ఫర్ డిఫరెంట్ పోస్ట్ ఇన్ డిఫరెంట్ రీజియన్. సో ఒక రీజియన్లో ఒక పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, ఇంకో రీజియన్లో మరో రకమైనటువంటి పోస్టులు ఎక్కువగా ఉన్నప్పుడు దానికి అట్లా విడివిడిగా అప్లై చేసుకోవచ్చు అంట? ఎస్, దానికి విడివిడిగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఓసీ అండ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్కి సపరేట్గా ఫ్రీ పేమెంట్ చేసేసి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డు కానీ దానికి సంబంధించినటువంటి టోటల్ ప్రాసెస్ అనేవి మీకు డిఫరెంట్గా జరగడం జరుగుతుంది. అంటే మీకు డిఫరెంట్ అంటే ఈ పోస్టుకి సంబంధించినప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, ఆ పోస్టుకు సంబంధించినప్పుడు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్స్ కూడా మనకు సపరేట్గా అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ ఒక రీజియన్లో ఒక పోస్ట్కు ఒకటి కంటే ఎక్కువసార్లు కనుక అప్లై చేసినట్లయితే ఆ యొక్క క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుని కరెక్ట్గా అప్లై చేయండి. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకి ఇక్కడ ఓసీకి 35%, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 30%, అండ్ అదర్ కేటగిరీస్కి 25% కేటాయించడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్లో మెరిట్ మార్క్స్ వస్తాయో వాళ్ళని నెక్స్ట్ స్టేజ్ అంటే నెక్స్ట్ లెవెల్కి ఒక కేటగిరీలో కనుక 5 కంటే తక్కువ పోస్టులు కనుక ఉన్నట్లయితే ఒక పోస్ట్కి 20 మందిని, లేదా అక్కడ కనుక 5 కంటే ఎక్కువ పోస్టులు ఉన్నట్లయితే ఒక పోస్ట్కి 10 మంది చొప్పున వీళ్ళు పిలవడం జరుగుతుంది.
సబ్జెక్ట్ టు మినిమం 100 బేస్ పేర్ వీలైతే పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక టై వచ్చినట్లయితే, ఒకవేళ టై కనుక వచ్చినట్లయితే అప్పుడు ఏం చేస్తారంటే టోటల్ మార్క్స్ ఇన్ సిబిటీ ఎగ్జామ్. సో సిబిటీలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయి దాని ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓవరాల్గా వచ్చినటువంటి సిబిటీలో కూడా సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే అప్పుడు వాళ్ళ యొక్క పార్ట్ ఏ మార్క్స్ చూస్తారు. పార్ట్ ఏ మార్క్స్ కూడా సేమ్ అయినట్లయితే పార్ట్ బి మార్క్స్ చెక్ చేస్తారు. ఈ లోపల ఇద్దరిట్లు ఎవరో ఒకరు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒకరికంటే ఇంకొకరు ఒక మార్క్ అన్న హాఫ్ మార్క్ అని ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చేయడం జరుగుతుంది. స్టిల్ ఒకవేళ పార్ట్ బిలో కనుక మనకు సేమ్ ఉన్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఓల్డర్ పర్సన్కి మనకి ఇక్కడ ప్లేస్మెంట్ ఇస్తారు. అప్పటికి కూడా వాళ్ళు ఇద్దరు కూడా ఒకే ఏజ్ ఒకే డేట్ రోజు పుట్టింటే మాత్రం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆ ఇద్దరు పేర్లలో ఎవరి పేరు అయితే ఫస్ట్ వస్తుందో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకైతే టై కేసెస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకు పోస్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మన యొక్క రీజియన్, సో ఏ రీజియన్ ఇది ఇక్కడ ఇచ్చినటువంటి సిఆర్ రీజియన్లో అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులో ఆ పోస్టులకు సంబంధించినటువంటి మనకి ఇక్కడ పోస్ట్ కోడు అండ్ నెక్స్ట్ ఆ యొక్క డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక గమనించినట్లయితే 18 నుంచి 30, ఈ విధంగా 18 నుంచి 30, 18 నుంచి 27, 18 to 25, 30, 25, 30, ఈ విధంగా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈఎస్ఎం ఓహెచ్ హెచ్హెచ్ విహెచ్ అదర్స్ అండ్ టోటల్ ఓవరాల్గా ఉన్నటువంటి పోస్టులు అండ్ మనకి ఇక్కడ పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. లెవెల్ 6, లెవెల్ 2, లెవెల్ 6 ఈ విధంగా అండ్ ఇక్కడ లెవెల్ని బేస్ చేసుకున్న శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇంట్లో మనకు జూనియర్ ఇంజనీర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ప్రూఫ్ రీడర్ అదేవిధంగా ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ బ్లాక్ స్మిత్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఈ విధంగా మనకైతే వివిధ కేటగిరీలు అయితే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో మన యొక్క రీజియన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. మీరు కనుక వేరే రీజియన్కి అప్లై చేయాలన్నట్లయితే ఒకసారి ఈ యొక్క నోటిఫికేషన్ చెక్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీ యొక్క డీటెయిల్స్ అని చెక్ చేసుకోవచ్చు. సో మన యొక్క ఎస్ఆర్ రీజియన్ అని చెక్ చేద్దాం. ఇది ఎన్డబ్ల్యూఆర్, ఇది మన యొక్క ఎస్ఆర్ మన యొక్క సౌతర్న్ రీజియన్. మన దాంట్లో అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ బేస్ పైన, ఫార్మ్ అసిస్టెంట్ ఇంటర్ పైన, ల్యాబొరేటరీ అటెండెంట్ 10th పైన, సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ టెక్నికల్ సూపరింటెండెంట్ గ్రాడ్యుయేషన్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రోజియాలజీ బేస్ పైన గ్రాడ్యుయేషన్ అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కెమికల్ కేటగిరీలో గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ బేస్ పైన. అండ్ నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ బేస్ పైన మనకు గ్రాడ్యుయేషన్ బేస్ పైన, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జియాలజీకి గ్రాడ్యుయేషన్ బేస్ పైన అండ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి ఇంటర్ బేస్ పైన, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఇన్ కెమికల్ కేటగిరీలో ఇంటర్ బేస్ పైన, టెక్నికల్ ఆపరేటర్ డ్రిల్లింగ్ సంబంధించి 10th బేస్ పైన, కుక్ 10th అండ్ వెటర్నరీ కాంపౌండర్ ఇంటర్మీడియట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి మనకు గ్రాడ్యుయేషన్ పైన, టెక్స్టైల్ డిజైనర్ కూడా గ్రాడ్యుయేషన్. వీటిలలో వాళ్ళు స్పెషలైజేషన్ చేసి ఉండాలి. స్పెషలైజేషన్ చేసిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ పైన ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మన యొక్క లోకాలిటీలో అయితే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు అందులో ఏదైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయో వాటికి ట్రై చేయండి. అండ్ మనకి ఇక్కడ కేటగిరీ కూడా చెక్ చేసుకోండి. కేటగిరీని బట్టి మనకు శాలరీ ఉంటుంది. మనకి ఇక్కడ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనే డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ప్రొసీజర్ని బేస్ చేసుకొని మనం అయితే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటిదండి, ఫస్ట్ ఈ యొక్క నోటిఫికేషన్లో ఉండేటటువంటి యొక్క పోస్టులన్నీ కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేయండి. చెక్ చేసి మన యొక్క లొకాలిటీలో ఏ పోస్ట్కి అయితే మీరు ఎలిజిబిలిటీ ఉంటారో ఆ పోస్ట్కి మీరు అప్లై చేయండి. అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి అయితే ఫీ లేదు కాబట్టి మీరు అయితే ట్రై చేయండి. ఎందుకంటే పోస్టులు ఒక పోస్ట్ ఉన్నప్పటికీ ఆ ఒక పోస్ట్ కనుక మీకే రాసి ఉంటే మాత్రం ఉద్యోగం అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇలాంటి అవకాశాన్ని మాత్రం ఎప్పుడు కూడా చేజార్చుకోవద్దు. ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్న వాడే గవర్నమెంట్ జాబ్ అని సాధించగలడు. సో ఇక్కడ మనకు పార్ట్2 అప్లికేషన్ ఫామ్, పార్ట్1 అప్లికేషన్ ఫామ్ అని మొత్తం కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్లో ప్రొసీజర్ కనుక ఇదే వీడియోలో చెప్పినట్లయితే మీకు చాలా లెంతీ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి మొత్తం కూడా సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ చూస్తూనే ఉండండి. అండ్ ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో ఈ విధంగా మన యొక్క పేజ్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది అప్లై అని, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం అదర్స్లోకి వెళ్ళాలి. అదర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫేజ్ 7 2019 సెలక్షన్ పోస్టులని ఇక్కడ అప్లై ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం లాగిన్ పేజీలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చన్ ఫిల్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి. ఒకవేళ మీ యొక్క డీటెయిల్స్ మర్చిపోతే రిజిస్టర్ అవ్వాలని కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీ యొక్క నెంబర్ కానీ మీ యొక్క ప్రొసీజర్ అంతా కూడా అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీరు రిజిస్టర్ అయిపోయి మళ్ళీ లాగిన్ అయిపోయి మీరు ఆ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంత మంచి అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని
మన యొక్క రీజియన్లో కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మన యొక్క కంటెంట్లోనే మీకు పోస్టింగ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. టెన్త్ ఇంటర్ డిగ్రీ బేస్ పైన సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్ అని సాధించడానికి ఇది ఒక మంచి తరుణం. ఇలాంటి అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎవరికైతే ఇప్పటివరకు ఇంకా గవర్నమెంట్ జాబ్ రాలేదు వాళ్ళందరూ కూడా షేర్ చేయండి, మీ వంతు సహాయం అయితే మీరు చేస్తూనే ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియో మనకు రెడీ వెళ్దాం. అప్పుడు షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.